హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ బెజవాడ కనకదుర్గమ్మ అంటూ భక్తులు ఆర్తితో కొలుచుకుంటారు మనదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా స్త్రీ శక్తులలో శక్తిపీఠాల్లో ఒకటిగా బెజవాడ కనకదుర్గమ్మ ఆలయం ప్రసిద్ధికెక్కింది ప్రధాయినిగా కొలిచిన వారికి కొంగు బంగారంగా భక్తకోటి పూజలందుకుంటున్న కనకదుర్గమ్మ ఇక్కడ వెలిసినట్లుగా పురాణాలు చెబుతున్నాయి ఈ అమ్మవారి చరిత్ర ఒక అద్భుతమైతే ఆవిడ రూపం వింత అనే చెప్పాలి ఈ వీడియోలో అమ్మవారి చరిత్ర ఆమె విగ్రహం యొక్క విశిష్టత ఆలయ అభివృద్ధి గురించి మనకు చాలామందికి తెలియని విషయాల గురించి తెలుసుకుందాం హైందవ పురాణాల ప్రకారం కీలుడు అనే యక్షుడు ఉండేవాడు అతడు మహాశక్తి అయిన అమ్మవారికి ఘోర తపస్సు చేయగా అతడి భక్తికి మెచ్చి ప్రత్యక్షమై అతణ్ణి ఏం కావాలో కోరుకోమంది అందుకు కీలుడు తల్లి నీవు ఎల్లప్పుడూ నా హృదయ స్థానంలో ఉండాలని అడిగాడట దానికి అమ్మవారు రానున్న కాలంలో నేను రాక్షస సంహారం చేసి సేద తీరడానికి నీ వద్దకు వస్తానని కావున నీవు కృష్ణానదీ తీరాన పర్వతంగా మారితే ఈ పర్వతంపై నేను సేద తీరుతానని చెప్పి అదృశ్యమైంది ఆ తల్లి ఆదేశం మేరకు కీలుడు కృష్ణానదీ తీరాన పర్వతంగా మారాడు ఆ తర్వాత అమ్మవారు మహిషాసుర మర్దినిగా అవతారమెత్తి మహిషాసురుణ్ణి చంపి కీలాద్రిపై స్వయంభుగా వెలిసింది మహిషాసురుడి వంటి రాక్షసుణ్ణి చంపిన మాతగా కొలుచుకోవడానికి దేవతల రాజైన ఇంద్రుడు మిగిలిన దేవుళ్ళూ దేవతలు కీలాద్రిపైకి వచ్చారు ఇంద్రుడి రాకతో కీలాద్రి ఇంద్రకీలాద్రిగా మారింది అలాగే ఆ మాత దగ్గర ఆ లయకారుడు ఉండాలని తలిచి బ్రహ్మదేవుడు ఒక యాగం చేశారు ఆ యాగ ఫలితంగా ఆ పరమేశ్వరుడు జ్యోతిర్లింగ స్వరూపుడిగా ఇంద్రకీలాద్రిపై వెలిశాడు ఈ దృశ్యం చూసిన బ్రహ్మదేవుడు మల్లి కుసుమాలతో ప్రథమ పూజలు అందుకోవడం వల్ల ఆ లింగానికి మల్లికార్జున స్వామిగా పేరు వచ్చిందట అయితే అప్పట్లో మాత ఉగ్రస్వరూపిణిగా చేత యోగులూ ఋషులు దేవతలూ తప్ప సామాన్య మానవులు మాతను దర్శించలేకపోయేవారు అక్కడే వెలిసిన శివలింగం కూడా దాదాపు కనుమరుగయ్యే సమయంలో ఆదిశంకరాచార్యులు ఇంద్రకీలాద్రికి విచ్చేసి మాత రౌద్రాన్ని తగ్గించడానికి శ్రీచక్రాన్ని ఏర్పాటు చేశారు దాంతో మాత శాంతస్వరూపిణిగా మారింది ఆ తరువాత అమ్మవారి ఉత్తరం వైపున మల్లీశ్వరస్వామిని పునఃప్రతిష్ఠ చేసినట్లు స్థలపురాణం చెబుతోంది మహాభారత కాలంలో అర్జునుడు మహాపాతుపతాస్త్రాలను సంపాదించడానికి ఇంద్రకీలాద్రిపై మల్లీశ్వరస్వామికై ఘోర తపస్సు చేసి పాశుపతాస్త్రం పొందగా ఇదే కొండపై ఇంద్రుణ్ణి ప్రసన్నం చేసుకుని అస్త్రాలను పొందాడు బెజవాడ దుర్గమ్మ కనకధారలతో దగదగమంటుండగా భక్తులకి దర్శనమివ్వడంతో ఆ మాత కనకదుర్గమ్మగా పేరుగాంచింది అని ఒక కథ ప్రచారంలో ఉంది ఇక అమ్మవారి విగ్రహాన్ని పరిశీలిస్తే నాలుగు అడుగుల ఎత్తు ఉండి ఎనిమిది చేతులు ఉండి ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధం ధరించి ఉంటుంది మాత త్రిశూలం ధరించి మహిషాసురుడు గుండెల్లో పొడుస్తున్న భంగిమలో ఉండి నవదుర్గలలో చివరి దేవత అయిన సిద్ధిదాత్రి అవతారంలో దర్శనమివ్వడం ఇక్కడ అమ్మవారి ప్రత్యేకత ఇక్కడి మాత వెలిసి కొన్నేళ్లైనా మాత ఉన్న ఉగ్రస్వరూపానికి భయపడి కొన్నేళ్లుగా సామాన్య జనం అక్కడికి వచ్చేవారు కాదు కొద్ది రోజుల తర్వాత అక్కడి ప్రజల దర్శనార్థం అక్కడి రావిచెట్టు కింద చిన్న గుడిలా నిర్మించి పూజించేవారు చాలా కాలం చిన్న ఆలయంగా ఉన్న అమ్మవారి ఆలయం పంతొమ్మిదవ శతాబ్దం చివరిలో ఇరవయవ శతాబ్దం కాలంలో చాలా అభివృద్ధి చెందింది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి